प्रमुख सिनी नटलु इलेक्ट्रॉनिक प्रेस मीडिया एडवाइजर आंध्र प्रदेश गवर्नमेंट गौरव आली गारी की गौरव वक्बोर्ड डायरेक्टर गारु सन्मानं चेस्तुन्नारु वारिकी धन्यवादालु तेलुपुतुन्नाम వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు కూర్చున్న పెద్దలందరికీ ముఖ్యంగా మా అన్న విజయసాయి రెడ్డి గారికి అలాగే హలో వెనుకొండ అన్న ఓ అన్న ఇట్రా వెనుకొండ మా బోల్డ బ్రహ్మరాయడన్నా బోల్డ బ్రహ్మరాయడన్నా బంగారు కొండ అన్న గురించి తెలుసుకున్న చాలా మంచి మనిషి ఏదన్నా ఒకసారి మీసం తిప్పు ఆ తిప్పడంలోనే ఉండండి మజా అందుకే 19 లో 29,300 మెజారిటీ వచ్చింది కరెక్ట్ అన్న కరెక్టా అబ్బా బా తెలుసుకున్నాను వెరీ గుడ్ నెక్స్ట్ 24 లో నా లక్కీ నంబర్ 9 ఆ 29,54 కావాలా అంటే 54,000 మెజారిటీతో అన్నని గెలిపించాలా ఇదే వేదిక మీద అప్పుడు మళ్ళీ మనం పండగ చేసుకుందాం మరి బంగార కొండను సృష్టించింది ఎవరు పర్వతం మా జగన్ మోహన్ రెడ్డి గారు ఎస్సి రా ఎత్తుకుంటా బిసి రా ఎత్తుకుంటా ఎస్సి రా ఎత్తుకుంటా మైనారిటీ రా ఎత్తుకుంటా ఇలా ఎత్తుకొని ముందు వరుసలో కూర్చోబెట్టాడు ఆయన ఎస్సి బిసి ఎస్టి మైనారిటీల్ని ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వారితోటి వాళ్ళ తండ్రి గారితోటి జర్నీ చేసినోని నేను హైదరాబాద్లో ఒకే ఏరియాలో పక్క పక్కనే ఇంట్లో ఉంటే ఒకసారి నేను వెళ్ళా ఏంటాలి ఎలా ఉన్నావు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నా బావునన్నా నాకే ఉంది అద్భుతంగా నువ్వు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నావు బానే ఉంది అప్పుడు కూడా ఒక్కసారి ఇటు కూడా ఒక అడిగాయి అన్నారు ఆయన అన్న ఇంకా నేను చాలా చిన్నోడిని ఒక టైం వస్తుంది అని అప్పుడు చెప్పారు ఆ టైము మొన్న 19 వచ్చింది పిలిచారు హత్తుకున్నారు నువ్వు నాతో ఉండాలి అన్నారు అన్న మీకోసం ఎంత దూరమైనా వెళ్తా ఎక్కడికైనా వెళ్తా అని చెప్పడం జరిగింది అలాగే మైనారిటీస్కి వారు చేసింది త్వరలో ఒక అద్భుతమైన ఒక సంతోషమైన న్యూస్ మనం వింటాం ఒక కాలేజ్ మసీదులు ఈద్గాలు స్కూల్స్ ఇలాంటి అన్ని నేను చెప్తున్నాను నేను ఇస్తున్నాను హామీ నువ్వు బేషరత్గా ఈ వేదిక మీదుగా ఛాలెంజ్గా చెప్పుకో మైనార్టీస్కి అని చెప్పాడు ఆయన అంత గొప్ప మనసు ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది వస్తున్నారు అనగానే అన్న గురించి చెప్పారు చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిన వ్యక్తి అందుకోసం ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు 24లో కూడా ఇక్కడ ఏంటి అనేది మీ చేతిలోనే ఉంది మీరే ఆయన్ని ఒక పర్వతంలాగా తీసుకెళ్ళాలి ఇది నా కోరిక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చుక్కలు పడుతున్నాయి ఏదో ఈవిడ మాట్లాడగానే అయిపోయింది వర్ణుడు భయపడ్డాడు సో అట్టాగా వేదిక మీద ఉన్న తమ్ముడు ఎంపీ అండ్ హిజ్ యంగ్ చాప్ నేను టీవీలో చూశాను తప్ప వేదిక మీద మాట్లాడటం చూడలా
చిన్నోడైనా కూడా చాలా గొప్పగా ఒక ఛాలెంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు మంచి లైఫ్ ఉంది తమ్ముడు ఆల్ ది బెస్ట్ అలాగే వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ థాంక్యూ సో మచ్ అలాగే మీ అందరికీ ఇంత అద్భుత అవకాశం కల్పించిన నిలుగొండ ప్రజలకి థాంక్యూ సో మచ్ ఆదిమల సురేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు ఇక పేరు నాగార్జున గారు అన్న అంటే మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం ఒకేసారి ఇంతమందిని చూడగానే కొద్దిగా టెన్షన్ వచ్చింది దాని తోడు పైని చుక్కలు పడుతున్నాయి తొందరగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మా మాటల కోసం మీరందరూ ఇక్కడ ఉన్నారు సో థాంక్యూ సో మచ్ అండ్ అందరికీ నమస్కారం అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వ బర్కాతుహు థాంక్యూ